డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో అందరూ కూడా బాగా జిమ్ చేయడము లేదంటే ఐడియల్ షేప్ అని వెయిట్ అని తీసుకురావడం జరుగుతుంది. మరి ఇన్ని కేజీలు ఉంటేనే ఐడియల్ వెయిట్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ దాని గురించి ఒకసారి టీవీలో ప్రజాపక్షంగా అందరు ప్రేక్షకులకి ఒక్కసారిగా ఏ హైట్ ఉంటే ఏ వెయిట్ ఉండాలో మన ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండటం ఆరోగ్య లక్షణం. మరి ఎంత ఎత్తు ఉంటే ఎంత బరువు ఉండొచ్చు దాన్ని బట్టి చూడాలి ఫస్ట్. భారతదేశంలో స్త్రీల విషయాన్ని కనుక ముందు చూస్తే, యావరేజ్న ఎత్తు భారతీయ స్త్రీలు 5'3" 5'4" ఉంటారన్నమాట. ఇలా ఉండే స్త్రీలు 53-54 kg బరువు ఉండాలని మన ఇండియన్ స్టాండర్డ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, ఈ మాట వినేసరికి ఆడవాళ్ళందరూ యావరేజ్ 53-54 ఉండాలనేసరికి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ జన్మకు తగ్గానా అనుకుంటూ ఫీల్ అవుతున్నారు. అంటే అంత తక్కువ అనిపిస్తుంది. అవును, కానీ యావరేజ్ని అంతే మరి ఉండాల్సింది. కొంతమంది 5'7" 5'8" స్త్రీలు ఎత్తుంటారనుకోండి, వాళ్ళకి తగ్గట్టు 58-60 kg అంతే మ్యాక్సిమం. అంటే స్త్రీలు ఎవరు 60 kg దాటి ఉండటానికి లేదు అసలు. హైట్ ఎక్కువ ఉన్నాడు కూడా 62కి మించి ఉండకూడదు. ఓకే, మరి పురుషుల విషయానికి వస్తే భారతదేశంలో యావరేజ్ని 5'7" 5'8" ఉంటారు. యావరేజ్ని వీళ్ళని తీసుకుంటే 62-64 kg మాత్రమే పురుషులు ఉండాలి. ఇది ఐడియల్ హైట్ తగ్గట్టు వెయిట్ అనమాట. ఇక మగవారు కొంతమంది 6 అడుగులు అట్లా ఉన్నప్పుడు 70-72 kg అట్లా 74 kg అట్లా ఎత్తు పెరిగే కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి. యావరేజ్ నేను చెప్పాను, ప్రతి ఒక్కరిది ఇక్కడ చెప్పలేం కాబట్టి. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ప్రతి పుస్తకంలోనూ ఎత్తుకు తగ్గట్టు బరువుల పట్టిక ఇచ్చినప్పుడు 2 కొలతలు ఇస్తారండి, మినిమం మ్యాక్సిమం అని. సరే, ఇట్లా 2 కొలతలు నేను చెప్పకుండా ఒకటే కొలత చెప్పాను ఇక్కడ. మీరెవరైనా మీ వెయిట్కి హైటు ఈ 2 కొలతలు ఇచ్చినప్పుడు ఏ కొలత తీసుకుంటారు చెప్పండి? మీరేం తీసుకుంటారు? సాధారణంగా అయితే మ్యాక్సిమమే తీసుకుంటారు డాక్టర్ గారు. అవునమ్మా, ఎందుకంటే అక్కడ వరకు పెరగొచ్చు కదా అని తీసుకుంటారు. అక్కడ వరకు ఇబ్బంది లేదు కదా, ఇబ్బంది లేదు కదా పట్టికలో. అది తప్పు. అంచేత మినిమం వెయిట్ ఐడియల్ వెయిట్, అది మ్యాక్సిమం వెయిట్. కానీ అక్కడ దాకా మనం పెరిగితే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. ఈ ఉండవలసిన ఐడియల్ వెయిట్, మినిమం వెయిట్ ఐడియల్ వెయిట్ అంటున్నాం కదా, అక్కడ నుంచి 10 kg లోపు పెరిగితే మన నేమ్ ఓవర్ వెయిట్ లిస్ట్లో ఉంటుంది. 10 kg దాటి పెరిగితే ఒబీసిటీ అంటారు. 25 kg దాటి పెరిగితే మార్బిడ్ ఒబీసిటీ. ఊబకాయము, భారీ ఊబకాయము. కొంతమంది బిఎంఐ అని చూస్తారు. ఈ బిఎంఐ అనే దాన్ని తీసుకుంటే 20-25 లోపు కనుక ఉంటే ఐడియల్ బిఎంఐ అని అర్థం. 25-30 మధ్యలో ఉంటే ఒబేసిటీ. ఇక 30-35 దాటట్లా ఉంటే మార్బిడ్ ఒబేసిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అందుకని మనకి ఐడియల్ బిఎంఐ ఇట్లా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఇట్లా ఉండాలి. అయితే డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో జిమ్లు వచ్చిన తర్వాత షేప్ మీద కూడా చాలా ఫోకస్ పెరిగిపోయింది. అమ్మాయిలు అయితే సైజ్ 0 అని, అబ్బాయిలు అయితే వి షేప్ అని ఏవో రకరకాల షేప్స్ లో బాడీ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఒకసారి ఐడియల్ షేప్ అంటే మన ప్రేక్షకులకి ఏంటో వివరిస్తారా? అసలు ఐడియల్ వెయిట్ ఉండాలి అనే మనసులో లక్ష్యం ఉండదు. ఇంకా ఐడియల్ షేప్ కొని జనాలు అసలు ఉండనే ఉండదు. పాపం ఈ రోజుల్లో ఎవరిని చూసినా చదువుకునే వయసు పిల్లల నుంచి వయసులో ఉన్నవారి వరకు పెద్దవారిని కూడా చూస్తేనండి, పాపం పైనుంచి కింద వరకు మంచిగా మేకప్ వేసుకుని మంచి దుస్తులు వేసి ఆభరణాలు ధరించి మంచిగా తయారవుతారు. కానీ కింద నుంచి పైదాకా చూస్తే షేప్ అవుట్ అయి కనపడుతూ ఉంటాయి. వేసుకున్న బట్టల ఆభరణాలు అందమే తప్ప ఆ షేప్కి వేస్తే అందం పోతున్నది. ఇప్పుడు చెప్పబోయే ఐడియల్ షేప్ యొక్క కొలతలు ఎట్లా ఉండాలో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి చెప్తాం. మొట్టమొదటి ఐడియల్ షేప్ యొక్క లక్షణం, మీరు బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు బట్టలన్నీ విప్పి నుంచుంటారు కదా, 2 పాదాలు ఆనిచ్చి స్ట్రెయిట్గా నుంచోండి, 2 తొడల మధ్యలో ఒక అరంగుళం అన్నా గ్యాప్ ఉండాలండి. తొడ గజ్జల్లో రాసుకోకూడదు, ఆడైనా మొగైనా అక్కడ తగలకూడదు. ఇది ఐడియల్ షేప్ యొక్క లక్షణం. ఇక రెండవది, కాస్త షర్ట్ తీసేసి ఈ రొమ్ము భాగం దగ్గర ఛాతీకేసి టేప్ చూడండి. నడుము బొడ్డు దగ్గర మాత్రం నడుము చుట్టుకొలత కూడా కొలవండి. ఛాతీతో పోలిస్తే నడుము భాగం కనీసం 8 అంగుళాలన్నా తక్కువ ఉండాలి. మూడవ ఐడియల్ షేప్ చెప్తానమ్మా, 2 రొమ్ము భాగాల మధ్యలో ఒక తాడో స్కేల్ వేసి ఇక్కడ పట్టుకోవాలి.
గోడ కట్టేటప్పుడు తాపే మేస్త్రి ఒక ఎనపగుండు వేస్తాడు చూసారా, ఆ గుండు మనకి వేసి పట్టుకోవాలమ్మ ఇక్కడ. ఆ గుండు అట్లా వేసినప్పుడు అది అలా ఈయనకి గోడలాగా చూపించాలి. అలా ఉంటే మీది ఐడియల్ షేప్. కాస్త నుంచున్నప్పుడు ఇట్లా అనుకోండి అందరూ, ఇట్లా అన్నప్పుడు స్ట్రెయిట్గా గోడలా ఉండాలి. ఇట్లా అనుకున్నప్పుడు అలా ఏదో స్పీడ్ బ్రేకర్ ఎక్కినట్టు ఉందనుకోండి ఇక్కడ షేప్ అవుట్ అని అర్థం. ఇంకా నాలుగవది, బొడ్డు భాగం పక్కనే రెండు వేళ్లతో ఇట్లా పట్టుకోవాలి. కొవ్వు పొట్ట దగ్గర కొవ్వు ఇట్లా పట్టుకుంటే రెండు పొరలు ఇట్లా అంటే కలవాలన్నమాట. కాస్త రెండేళ్లతో పట్టుకు చూసుకోండి. పట్టుకున్నారా? రెండేళ్లతో దొరకట్లేదా? కనీసం అన్నేళ్లకైనా దొరుకుతుందని చూడండి. ఈ మందం పెరిగే కొద్దీ మనలో ఫ్యాట్ డిపాజిట్ పెరుగుతున్నట్టు గుర్తు. అందుకని ఐడియల్ ఫ్యాట్ యొక్క లక్షణం ఇక్కడ తెలియాలి. ఐదవ లక్షణం, మనకి సెలైన్ పెట్టాలన్నా బ్లడ్ తీయాలన్నా గుప్పుడు ముయమంటారు. ఈ ముంజేతి దగ్గర రక్తనాళాలు పైకి చూస్తారు. ఇక్కడ నీలంగా రక్తనాళాలు పైకి పొంగి కనపడాలన్నమాట. కాస్త చూసుకోండి అందరు ఇట్లా. మరి ఇక్కడ కనపడితే ఐడియల్ ఫ్యాట్ మీకు ఉన్నట్లు. ఈ రక్తనాళాలు కనపడకుండా పొంగి కాస్త కొవ్వు పేరుకుని ఉన్నాయనుకోండి, ఐడియల్ షేప్ కాదు అది. ఆరవ షేప్, కాలర్ బోన్ కనపడాలి. ఈ కాలర్ బోన్ కనపడితే మీ అమ్మకు తొయ్యదిక, అమ్మో ఎముకలు బయటపడ్డాయి అవన్నీ పూడాలని శుభ్రంగా అవి పూడేదాకా ఇవిడు కోరతా ఉంటారు వాడికి. వాడు నున్నగా బొద్దుగా అవన్నీ నిండుకోపోవాలన్నమాట. యాక్చువల్గా కాలర్ బోన్ పూడుకుపోకూడదు, నున్నగా కవర్ అవ్వకూడదు. ఇది ఆరవ లక్షణం. ఏడవది, గాలి పీల్చినప్పుడు ఈ రొమ్ములు కింద భాగం పైన మనం రిబ్స్ పైన చేతులు పెట్టేట్లా అంటే ఈ రిబ్ పైన మన వేళ్ళు వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కినట్టు ఉండాలి. ఐడియల్ ఫ్యాట్ ఉన్నప్పుడు అట్లా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరికి పేరెంట్స్ అటెన్షన్ పెట్టండి, పిల్లల్ని మార్చుకోండి. మరి డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన ఐడియల్ వెయిట్ లేదా ఐడియల్ షేప్ రావాలంటే గనక మనం ఏం చేస్తే వస్తుందంటారు? రోజు జీతేలుగు చూడాలమ్మా. నేను చెప్పినవన్నీ విన్ని బాగుంది అంటాం కాకుండా రోజు సాధన చేయాలి. మనం తేజస్విని గారితో చూసే యోగా చేస్తే ఆవిడలాగా అయిపోతారు, నేను చెప్పినవన్నీ తింటే నాలాగా అయిపోతారమ్మా. ఇంకేం చేయక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు, ఇల్లు వాకిలు వదలక్కర్లేదు, ఎక్కడికి కదలకుండా హెల్దీగా ఐడియల్ షేప్తో మీరు ఆరోగ్యంగా వచ్చారు. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన ఐడియల్ వెయిట్ లేదా ఐడియల్ షేప్ ప్రకారం మీ ఆరోగ్యం స్టేటస్ ఎలా ఉందో మీరే ఆలోచించుకోండి. దానికి తగ్గట్టుగా ప్రతిరోజు డాక్టర్ గారు చెప్పే ఆహార నియమాలు, జీవనశైలి విధానాల్లో మార్పులు చేసుకుంటే ఈ ఐడియల్ షేప్ అండ్ ఐడియల్ వెయిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.